భూమిని పోతున్నాను నేను, మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే బాధ, నిన్న నా కొడుకు ఒక జబ్బు వచ్చింది, అంటే జ్వరం. అందువలన నా దగ్గర డబ్బులు లేదు. డబ్బులు లేకపోతే అమ్మ అయ్య కొడుకుని మీరు బతికించాలి, నాకు డబ్బులు కావాలండి, ఎవరు ఆదుకోలేకపోయారు. అందున అమ్మ, నా భూమి ఉంది, నేను తాకడ పెట్టి నా భూమి పట్టాన్ని మీకు చేయించి నా కొడుకుని నేను బతికించుకుంటాను, కానీ నాకు డబ్బులు కావాలి. ఉత్తిగా అడిగితే డబ్బులు ఇవ్వలేకపోయి భూమి ఇస్తానంటే డబ్బులు ఇచ్చింది. అలాగే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ ఏమన్నారు, అమ్మ ఇక్కడ చేర్చుకోలేము, కామన్ లెక్క అయినాయి, మీకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఎటు కానీ నా కొడుకు ఎలా బతికించుకోను అని మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేస్తే మానేమన్నాడు, ఏం కాదు మనకు మన భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాక మన కొడుకుని మనం బతికించుకుంటాం. పట్టాలు చేతికిచ్చి నేను నా కొడుకుని బతికించుకున్నా, హాస్పిటల్ తీసుకెళ్ళి అదే భూమి మాకు లేకపోతే నేను ఎలా బతికించగలుగుతాను, సెటిల్మెంట్ సపోజ్ మార్కెట్ రేట్ అవి దాన్ని ఎదగాలి. మనము ఒకరు 15 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇందులో రాకూడదు. టెంపరీగా ఇస్తాను, పర్మనెంట్ ఏమన్నా మీటింగ్ సింగర్ అనేది కరెంట్ ఉత్పత్తి అయినప్పుడు దాంట్లో